తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు. పోలవరం ఏపీ జీవనాడి. ప్రస్తుతం ఏపీలో పోలవరం ప్రాజెక్టు గురించి తెలియని వారుండరు. పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గంగా ఈ ప్రాంతం సుపరిచితం. విస్తీర్ణం పరంగా చాలా పెద్ద నియోజకవర్గమిది. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున తెల్లం బాలరాజుపై విజయం సాధించారు టీడీపీ అభ్యర్థి మొడియం శ్రీనివాస్. ఆయన పనితీరుపై ప్రజలేమంటున్నారు? ఈ నియోజకవర్గానికి మంజూరైన డిగ్రీ కాలేజీని కూడా విద్యార్థులకు అందించలేకపోయారన్న మాటల వెనక కారణాలేంటి? నియోజకవర్గంలో రోడ్ల పరిస్థితి ఎలా ఉంది? పోలవరం నిర్వాసితులకు ఇస్తున్న ప్యాకేజీ విషయంలో అసలు గొడవేంటి? నియోజకవర్గ ప్రజల్లో ఎమ్మెల్యే మొడియంపై ఉన్న అభిప్రాయమేంటి? వివరాలేంటో ప్రజా తీర్పులో చూద్దాం. పోలవరం మొత్తం ఏజెన్సీ ప్రాంతం. ఇందులో బుట్టాయిగూడెం, జీడుగుమిల్లి, కొయ్యలగూడెం, టీ నర్సాపురం, పోలవరం మండలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో విలీనమైన కుక్కనూరు, వలేరుపాడును కూడా ఈ పరిధిలో చేర్చారు. ఈ నియోజకవర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువ. 1955 ఏర్పాటైన ఈ నియోజకవర్గం జనరల్గా ఏర్పాటయింది. తరువాత 1967 ఎస్టీ రిజర్వ్ అయ్యింది. టీడీపీ పరిచయం వరకు ఇక్కడ కాంగ్రెస్ హవా నడిచేది. కాని టీడీపీ ఆవిర్భావం తరువాత సీన్ మారింది. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 1,85,536. పోలవరం నియోజకవర్గంలో సమస్యలు శివతాండవం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. త్రాగునీటి సమస్య విపరీతంగా ఉంది. ఇక రోడ్ల పరిస్థితైతే మరింత దారుణం. ఎటు చూసినా గుంతలు పడిన రోడ్లే. 1 కిలోమీటరు ప్రయాణించాలంటే సుమారుగా 1/2 గంట పడుతుంది. దానికి తోడు 1 గంట ప్రయాణం చెయ్యాలంటే నడ్డి విరుగుతుందని చెబుతున్నారు ప్రజలు. ఎటు చూసినా దోమలు. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నరకం చూస్తున్నారు. నీటి కాలుష్యం అయితే ప్రజల ప్రాణాలు తీస్తోంది. రోగాలతో నరకం చూపిస్తోంది. ఎన్ని ఆరోగ్య సమస్యలున్నా వైద్యం కూడా కనీసం అందుబాటులో ఉండదు. ఏ సమస్య వచ్చినా ఎక్కడికో పరుగులు తీయాల్సొచ్చేది. కానీ ఈ మధ్యకాలంలోనే మండలానికో ఆరోగ్య కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజల్లో మంచి స్పందన వచ్చింది. కాని అలా అని అన్ని సమస్యలపైనా దృష్టి పెట్టారనుకుంటే పొరపాటే. ఇంకా ఇక్కడ సమస్యలు చాలానే ఉన్నాయి అంటున్నారు ప్రజలు. ఇప్పటికీ పోలవరం నియోజకవర్గంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. డిగ్రీ కాలేజ్ కోసం ఎక్కడికో 30 కిలోమీటర్లు ప్రయాణించాల్సిందే. ఇందుకోసం ఏళ్ల తరబడి పోరాటాలు జరిగాయి. చివరికి ఇక్కడ 1 డిగ్రీ కళాశాల మంజూరయ్యింది. కాని దాన్ని నిర్మాణం పూర్తి చేయడంలో ఎమ్మెల్యే నిర్లక్ష్యంతో అది అక్కడే ఆగిపోయింది. ఇక్కడ మెట్ట ప్రాంతంలో సాధారణంగా పొగాకు పండించేవారు. కాని దానికి గిట్టుబాటు ధర రాక ఇక్కడి రైతులను హార్టికల్చర్ వైపు మళ్లించడంలో అధికారులు సక్సెస్ అయ్యారు. ఇక్కడి దొండ నిమ్మసాగు రైతులకు ఎకరాకు 2 లక్షల సబ్సిడీ ఇవ్వడంతో ఎమ్మెల్యేకి రైతుల్లో మంచి పేరొచ్చింది. ఇక్కడ రైతుల కోసం ఉన్న మార్కెట్ యార్డ్ నామమాత్రమే. దానివలన రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. కనీసం దాని విషయం కూడా పట్టించుకోరు ఎమ్మెల్యే మొడియం. ఇక ఇక్కడ పోలవరం ప్రాజెక్టు ఎంతో ప్రతిష్టాత్మకమైనది. ఈ ప్రాజెక్టు గనక పూర్తయితే ఏపీని పోలవరానికి ముందు, పోలవరానికి తరువాత అని చెప్పుకుంటారని అంటారు. పోలవరానికి శంకుస్థాపన జరిగి కూడా దశాబ్దాలు గడుస్తున్నా పనులు ఊపందుకుంది మాత్రం ఈ 4 గేళ్ల నుండే. సీఎం చంద్రబాబు నెలలో 3వ సోమవారం పోలవరాన్ని సందర్శిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడికి 40 సార్లు వచ్చి ప్రాజెక్టు పనులు దగ్గరుండి చూస్తున్నారు. కాని పరిహారం విషయంలో మాత్రం ఇక్కడి రైతులకు అన్యాయం జరిగిందని అంటున్నారు రైతులు. దీనిపైన చాలా అసంతృప్తితో ఉన్నారు. చాలా గ్రామాల్లో అయితే భూములు కోల్పోయిన రైతులకు పరిహారం కూడా ఇవ్వకుండా ఊళ్లు ఖాళీ చేయించారని అంటున్నారు. అయితే వైసీపీ మాత్రం ఇదంతా టీడీపీ అవినీతిలో భాగమేనని ఆరోపిస్తోంది. ఈ విషయంపై నియోజకవర్గంలో ఆందోళనలు కూడా చాలాసార్లే జరిగాయి. అధికారం ఉంది కదా అని టీడీపీ నేతలు మానవ హక్కుల ఉల్లంఘన చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే టీడీపీ నేతలు మాత్రం 2013 భూసేకరణ చట్టం ప్రకారమే అంతా జరుగుతుందని అంటున్నారు. అసలు ఇలాంటి సమస్యలు ఎదురవ్వకుండా అంతా పారదర్శకంగా ఉండాలనే 1 ఐఏఎస్ అధికారికి ఆ బాధ్యతలు అప్పగించామని అంటున్నారు. నియోజకవర్గంలో ఎన్ని సమస్యలున్నా అన్నీ పరిష్కరిస్తామంటున్నారు ఎమ్మెల్యే మొడియం. ఇప్పటికే 35 కోట్లతో అభివృద్ధి పనులు, 25 కోట్లతో సీసీ రోడ్లు, 65 కోట్లతో ఎస్సీ ఎస్టీ సప్లాన్ పనులు పూర్తి చేశామని అంటున్నారు. అసలు ఇదంతా సీఎం చంద్రబాబు పుణ్యమే అని అంటున్నారు ఎమ్మెల్యే. అలాగే ఈ నియోజకవర్గానికి వచ్చిన మరో ప్రాజెక్ట్
పట్టిసీమ ప్రాజెక్ట్ కృష్ణా గోదావరి నదులను అనుసంధానం చేసే ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్టు విషయంలో కూడా రైతులు పూర్తిగా సహకరించారు. దీంతో రైతులను ఒప్పించే విషయంలో ఎమ్మెల్యేకి మంచి మార్కులే పడ్డాయి. అలాగే ఇందిరాసాగర్ విషయంలో కూడా వ్యవహరిస్తే మాత్రం ఈసారి కూడా టీడీపీ విజయం ఖాయమంటున్నారు ప్రజలు. వైసీపీ ఒక్క పోలవరం విషయంలో తన గొంతు వినిపిస్తున్నా సమస్యలపై పెద్దగా పోరాటం చెయ్యకపోవడం టీడీపీకి కలిసొచ్చే అంశం.